మనం ఫ్రెండ్స్ కావచ్చు కానీ ఫ్రెండ్షిప్ లో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి ఎందుకే తెగేదాకా దేన్ని లాక్కోడంట రిష్క పింకీ ని ఇంటికి తీసుకొస్తానమ్మా తీసుకొచ్చే విజయ్ రుద్ర కూడా పెద్దవాడు అవుతున్నాడు కదా అక్క తమ్ముళ్ళు ఒకరితో ఒకరు తోడుగా ఆడుకుంటారు రేపు నేను మా ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను అత్తయ్య వెళ్ళిరా అమ్మా దేవుడా వచ్చే జన్మలోనైనా ఈ ఉట్టి కుబేరాన్ని అపర కుబేరుల్లా పుట్టేలా ఆశీర్వదించే జై ధనలక్ష్మి జై ధనలక్ష్మి మానవుడా నువ్వేనా నిజమా కళ నిజమేరా నేను నీ తాతనే నువ్వు అప్పుడెప్పుడో పైకి పోయావు కదా ఇప్పుడు ఎట్లా వచ్చావు నీ కోసమే వచ్చానరా రాంగ్ టైంలో వచ్చావు ఇంకాసేపు ఆగితే ఈ బాయిలో పడి నేనే నీ దగ్గరికి వచ్చి ఉండేవాడిని నువ్వు రాకూడదనే నేను వచ్చానరా ఉద్ధరించావు అవునరా ముసలాడా నీకు నీ కొడుకు సిగ్గులేదు కుబేరం అని గొప్ప పేరు పెట్టి దరిద్రుల బతకమంటారా జస్ట్ 5 మినిట్స్ ఇక్కడే ఉండు చచ్చి వచ్చాక నీ పని పడతానే అనుకుంటున్నావా ఒరే 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 ఆగు మనవడా నిన్ను ఆత్మహత్య ప్రయత్నం నుంచి కాపాడటానికే నేను వచ్చానరా అసలు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావురా క్యాష్ క్యాష్ బాబు క్యాష్ క్యాష్ లేకపోతే జీవితానికి హ్యాపీ ప్యాకే లేదు డబ్బులు లేకపోతే ఏమీ చేయలేం ఇదిగో ఈ ఆత్మహత్య చేసుకోవడం తప్ప లేదు మనవడా మనిషి కావాల్సింది డబ్బు కాదు మమతలు మమకారాలు చా వాటి ముందు ఏ ఆనందాలు పనికి రావురా ఇదిగో దయ్యాలు డివోషనల్ సాంగ్స్ పాడటం అంటే దీన్నే అంటారు అయినా సూసైడ్ అటెంప్ట్ లో ఉన్నాడికి సూక్తులు చెప్తాం ఏంటి ఇదిగో నువ్వెన్ని చెప్పినా నేను ఎన్నో 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 ఓ బతుకును 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 అంతే ఆగరా నీకు ఎంత డబ్బు కావాలి ఏమిస్తావు నువ్వు ఏమిస్తావు నువ్వు ఎంత కావాలో చెప్పు ఓ 100 కోట్లు కావాలి ఇస్తావా ఇవ్వో 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 అంత డబ్బు ఏం చేసుకుంటావురా నోట్లన్నీ బాగా మడిచి నాకు నచ్చిన చోట ఎక్కడో పెట్టుకుంటా నీకేమో ప్రాబ్లమా ఇవ్వు నువ్వు ఇస్తావా లేదో చెప్పరా కదా సరే డబ్బే జీవితం అనుకుంటున్నావు కాబట్టి డబ్బు దొరికే మార్గం చెప్తాను ఏంటో త్వరగా చెప్పు ఒరే జాగ్రత్తగా వినరా మనోడా ఆ చెప్పు మన కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఓ అద్భుతమైన మహిమగల ఆంజనేయ హస్తం మన దగ్గరుంది ఆంజనేయ హస్తమా అవునరా అష్టైశ్వర్యాలనిచ్చే అక్షయ హస్తం మన పూర్వీకులు సరిగా వాడుకోక కీడు జరగటంతో భద్రంగా మనింట్లోనే దేవుడు మూల దాచిపెట్టారు నా తరంతోనే ఆ రహస్యం అంతరించిపోవాలనుకున్నాను కానీ ఈ రోజు నిన్ను బతికించుకోవటానికి బయట పెడుతున్నానరా మరి ఆ హస్తం నాకు డబ్బులిచ్చి నేస్తం ఎలా అవుతుంది రై ఆ ఆంజనేయ హస్తానికి మన చేతికి లాగానే 5 వేళ్ళు ఉంటాయి అందులో 3 వేళ్ళు మనం కోరుకునే కోరికల్ని తీరుస్తాయి ఓ నీకేం కావాలో కోరుకుని
సంతోషంగా ఉండరా మనవడా. అలాగే తాత, నువ్వు దేవుడు కాదు కాదు, దెయ్యం తాతవ కాదు, దేవుడు తాతవి. ఆంజనేయ హస్తానికి మనకున్నట్టే ఐదు వేళ్ళు ఉంటాయి, వాటిలో మూడు వేళ్ళు మన కోరికల్ని తెలుస్తాయి. ఇది కళా నిజమా? ఆంజనేయ హస్తం, ఆంజనేయ హస్తం, ఆంజనేయ హస్తం. ఓ అద్భుతమైన మహిమ గల ఆంజనేయ హస్తం మన దగ్గర ఉంది. ఏంటి ఇదంతా? కళ లేకపోతే నిజమా? వారిని ఇక్కడే కదా నేను ఆత్మహత్య చేసుకుంటుంటే మా తాత వచ్చి ఆపి ఆంజనేయ హస్తం అన్నాడు. ఏంట అంత అయోమయంగా ఉంది. చావాలనుకుని పడుకొని నిద్రపోయాను, పేడకలు వచ్చింటుంది. అర్ధరాత్రి వచ్చిన కల్లా అస్సలు నిజం కావు. అయినా అర్ధాంతరంగా చచ్చామనుకో, మళ్ళీ మా తాతలాగా దెయ్యాన్నవుతానేమో. ఎందుకు వచ్చిన పేడ ఏదో బతికేద్దాం.
చలు యాండి 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 మిమ్మిరు వచ్చేసారు కదా మీరు వచ్చేసారు కదా వచ్చారు నాకు తెలుసు రుద్రా మీ నాన్నగారు వచ్చారా ఏమండి 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 ఎక్కడున్నారండి ఎక్కడున్నారు మీరు అందరికీ ఆయన వచ్చారన్న విషయం చెప్పాలి గౌతమి 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 తలపతి గౌతమి తలపతి ఆయన వచ్చారు గౌతమి గౌతమి ఆయన వచ్చారు ఢిల్లీ నుంచి వచ్చారు ఆయన విజయ్ 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 త్వరగా లే విజయ్ త్వరగా లే మీ అన్నయ్య వచ్చేసారు విజయ్ గౌతమి గౌతమి ఇంకా ఇలాగే నిలబడ్డవే రా వెళ్ళి అత్తయ్య గారిని లేపుదాం అత్తయ్య 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 త్వరగా తలుపు తెరవండి అత్తయ్య అత్తయ్య మీ అబ్బాయి వచ్చారు ఆయన వచ్చారు ఇన్నాళ్ళు ఆయన ఉన్నారని చెప్తే మీరు నమ్మలేదు కదా ఇప్పుడు చూడండి ఆయన ఢిల్లీ నుంచి వచ్చేసారు ఏంటి అత్తయ్య అలా చూస్తున్నారు మీ అబ్బాయి వచ్చినందుకు మీకు ఆనందంగా లేదా అయ్యో ఏంటి గౌతమి ఆయన వచ్చారని చెప్తుంటే నువ్వు హ్యాపీగా లేవేంటి విజయ్ మీ అన్నయ్య వచ్చారయ్యా నా నమ్మకమే నా నమ్మకమే నిజమైంది నా పూజలు ఫలించాయి అత్తయ్య ఇక మీరు దిగులు పడకండి ధైర్యంగా సంతోషంగా ఉండండి మీ అబ్బాయి తిరిగి వచ్చేసారుగా అర్ధరాత్రి పూట ఏమిటమ్మా ఇది ఎక్కడున్నాడు వాడు ఎందుకు అడుస్తున్నారు అత్తయ్య అవును ఇంతకీ ఆయన ఎక్కడా ఏమండి 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 అందరూ మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నారండి అబ్బా ఈ దాగుడు మూతలకు చాలండి దయచేసి బయటికి రండి నేను మనిషి ఎక్కడి నుంచి వస్తాడమ్మా ఎప్పటికీ రాడు ఆపండి అత్తయ్య ఇప్పుడే కదా ఆయన ఇంటికి వచ్చారు మా బెడ్రూమ్ లోకి వచ్చి రుద్రని ముద్దాడారు ఆ శబ్దానికే నాకు మెలకు వచ్చింది అది నిద్రలో నువ్వు కన్నక్కల అది నిజం కాదనసూయ అయ్యో కలేంటి అత్తయ్య ఆయన నిజంగానే వచ్చారు ఎప్పుడు ఆయన వాడే సెంటు వాసన కూడా నేను గుర్తుపెట్టాను అత్తయ్య కళ్ళు తెరిచి చూసేసరికి బయటకు వెళ్ళిపోయారు కిందకే వచ్చారనుకున్నాను కానీ కింద లేరేంటి ఏమండి ఏమండి
ఏమండి ఎటు వెళ్ళారు ఈ మనిషి? ఎరా రుద్ర, మీ నాన్న ఎక్కడికి వెళ్ళారా? మనతో ఆటలాడుకుంటున్నారు కదూ, ఎక్కడెత్తయ్యా మీ అబ్బాయి? ఏమండి, సరిపోయింది మీ ఏడుపులకు తోడు ఆయన ఆటలు, మధ్యలో నేనే పిచ్చిదాన్ని అవుతున్నాను. ఏమండి ఏమండి, ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా బయటకు వస్తారా రారా? మీరు రాకపోతే మిమ్మల్ని కనిపెట్టలేను అనుకుంటున్నారా? మీరెక్కడున్నా పట్టుకుని వీళ్ళందరి ముందు పెడతాను. ఏమండి ఏమండి, ఎక్కడున్నారండి? ఏమండి ఏమండి ఏమండి, ఎందుకండి నన్ను ఇలా ఏడిపిస్తున్నారు? వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారండి? వీడి కోసమే వచ్చారుగా, అందుకేగా వీడిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయారు. అంటే మేమంతా మీకు అక్కర్లేదా? అక్కర్లేదా? గంగా, బ్రష్ బాత్రూమ్ లో ఉంది, పేస్ట్ బ్రష్ పక్కనే ఉంది. నువ్వెక్కడున్నావు? కిచెన్ లో. కాఫీ? స్నానం చేసి రండి. ఇదేంటిది, మనిషి కనిపించకుండా మాటలతో సమాధానం చెప్తుంది? అంటే నా దగ్గర డబ్బులు లేవన్న విషయం లీక్ అయిపోయిందా ఏంటి? అప్పు అంటే ఇక మీదట పెత్తనం కూడా చెలాయిస్తానమాట. ఓ అద్భుతమైన మహిమ గల ఆంజనేయ హస్తం మన దగ్గరుంది. ముసలోడు బతుకున్నప్పుడు ఎప్పుడూ మనల దగ్గరికి రానివ్వలేదు, ఇప్పుడు ఏకంగా కల్లోకొచ్చాడంటే ఆ ఆంజనేయ హస్తం ఇంట్లో ఉండుంటుందా? ఎక్కడుందని చెప్పాడబ్బా? భద్రంగా మన ఇంట్లోనే దేవుడు మూల దాచిపెట్టారు. దేవుడు రూమా? అదెప్పుడో స్టోర్ రూమ్ అయిపోయింది కదా, ఆ రూమ్ లో ఉండుంటుందా హస్తం? చూద్దాం. Thank you.
అంతేనండి. అంత భయపెట్టేశామంటే ఎందుకు వచ్చావు ఇక్కడికి? పొద్దున్నే మీరెందుకు వచ్చారు ఈ రూమ్ లోకి? ఎందుకు వచ్చాను? సర్లే, ఏంటి విషయం? ఇడ్లీ పిండి అయిపోయింది, పక్కింటి పిన్నిగారింటికి వెళ్ళొస్తాను. ఏంటి, పక్కింటి పిన్నిగారు ఇడ్లీ పిండి అమ్ముతుందా? అప్పిస్తుంది. దేవుడా, ఆ హస్తంగాని నిజంగా దొరికితే నా అప్పులు పెడదంతా తీరిపోద్ది.